హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ ట్రావెల్ హౌస్. ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాము. ఈరోజు అయితే మా గిరిజన ప్రాంతంలో దొరికే పెండలం దుంపల గురించి అయితే మీకు చూపించాలి అనుకుంటున్నాము. ఈ దుంపల్ని మేము ఎక్కువగా ఉడకబెట్టుకుని తింటాము, అలాగే కూర కూడా వండుకొని తింటాము. చాలామంది పచ్చివి కూడా తింటారు, కాకపోతే పచ్చివి కొద్దిగా ఘాటుగా ఉంటాయి. మా ప్రాంతంలో అయితే మా గిరిజనులు అయితే ఈ దుంపలను ఎక్కువగా ఉడకబెట్టుకుని తినడానికి ఇష్టపడతారు. అందుకే మేము ఈరోజు అయితే ఈ దుంపలు అయితే ఉడకబెట్టి మీకు చూపిస్తాము. ఎక్కువగా మా గిరిజన ప్రాంతంలోని గరువు గట్లలో వేసుకుంటారు, కనబడుతున్నాయి కదా, వీటినే పెండలం దుంప కర్రలు అంటారన్నమాట. ఆ వీటికి విత్తనాలు కూడా ఈ కర్రలనే వేసుకుంటాం మేము. ఏవైతే పెండలం కర్రలు ఉన్నాయో, ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కావాలి అనుకుంటే ఈ కర్రలన్నీ కూడా ఉదరి నరికేసుకొని భూమిలోనే వాటి మొదళ్ళు పాతేసి పెట్టుకుంటాము. మళ్ళీ ఆ వేయవలసిన సమయంలోని మళ్ళీ కర్రల్ని మళ్ళీ గట్టల్లో వేసుకుంటాము. ఈ దుంప చెట్టు మొత్తం ఇరగ కూడా ఎత్తుంది. ఇదే కరెక్ట్, ఎగ్జాక్ట్లీ టైం అయితే 11 అయింది. పశువులు మొత్తం కూడా కాపుకి తీసుకెళ్తున్నారు మేపడానికి. చూస్తున్నారు కదా, ఈ పెద్ద పశువులు కాపర్లు వీళ్ళిద్దరు. రే, ఇటురండిరా, ఇటురండి, ఇంటికెళ్ళండి రా. అంటే ఇక్కడ కర్రలు పట్టుకోండి. మీరు మీ వయసు వస్తుంది అప్పుడు వెళ్దిరలే. మా గిరిజనులు ఎవరైతే ఉన్నారో చిన్నప్పటి నుంచి కూడా ఆ బేసిక్స్ అన్నీ కూడా తెలుసుకొని ఉంటారు. ఆ గుడ్ల కాపు కావచ్చు, లేదా ఇలా తువ్వడం కావచ్చు, దుక్కి కావచ్చు, చిన్నప్పటి నుంచే అన్ని పనులు కూడా వచ్చి ఉంటాయి, అలవాటు చేస్తారు తల్లిదండ్రులు. మరి ఇంటికెళ్ళండిరా, ఇంటికెళ్ళండి, ఇంటికెళ్ళండి. అలా చూస్తున్నా వెంట నువ్వు ఇంటికి వెళ్ళి మంది చెప్పుకోడేస్తాడు. రెండు కర్ర పట్టుకున్నాడు. ఇదిగోండి, ఇక్కడ దుంపలు ఉంటాయి, తవ్వుదాం. తవ్వడం అయితే పెద్ద కష్టమే ఉండదు, పెద్ద పెద్ద గునుపాలు అవి తెచ్చుకునే అవసరం లేదు, సింపుల్గా అయిపోద్ది. ఇదిగో ఇక్కడే ఉంటాయి. రెండు ఫ్రెండ్స్ చూద్దాం, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తవ్వుతాం. ఓ రనయ్య, జస్ట్ మిస్ అనయ్య, పొడి చేయాల్సింది. బయట ఉందా? బయట ఉన్నాయని. ఇదిగో ఫ్రెండ్స్, ఈ పై పైన ఉంటాయి, ఎక్కువ లోపలికి వెళ్ళిపోవు. చూస్తున్నారు కదా, ఇగో ఇక్కడ ఉన్నాయి. ఈ కర్రలు ఎలాగైతే ఉంటాయో దుంపల కూర కర్రలాగా ఎలా లోపలికి ఉంటాయి మీరు చూస్తున్నారు కదా, చూడండి. రండి తవ్వుదాం. ఇంకా కూర చాలా ఉన్నాయి. అనియా, ఇదిగో నేను కన్నాలు ఉన్నాయి, ఎలకలు ఉంటాయి జాగ్రత్త. అవునయ్యా, ఈ దుంపలను తినడానికి ఎలకలు ఇలా కన్నాలు పెట్టేస్తాయి. ఫ్రెండ్స్, మీకు ఒక సంగతి చెప్పాలి, ఈ దుంపల్ని ఎక్కువగా ఎలకలు కూడా తినవు. అలా మాటం దుంపలు, అలాగే తీయ దుంపలు వాటిని తింటాయి, కానీ ఈ దుంపలను అయితే తినడానికి అంతగా ఇష్టపడవు, ఎందుకంటే కొద్ది ఘాటుగా ఉంటాయి. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే ఈ దుంపలను తీసుకుందాం. ఇదిగోండి, ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి దుంపలు ఇలా ఉంటాయి. ఈ చిన్న వేరే పెద్ద దుంపలగా తయారవుతుంది, చూస్తున్నారు కదా. ఇవంతా కూడా ఒక చెట్టులో ఉన్నవే, ఇంకా చాలా ఉన్నాయి. దుంపలిక కొద్ది చిన్నవే, చాలా పెద్దవి ఉంటాయి. ఈ మన చెయ్యి ఉంది కదా, ఈ చెయ్యి అంతంత ఉంటాయి ఈ పెండలం దుంపలు. మా భాషలో అయితే పెండలం దుంపలని లేకకుండా అంటాము, అలాగే తెలుగులో అయితే పెండలం దుంపలనే పిలుస్తారు. మేము ఈ భాషల్లో ఈ దుంపలను ఏమని పిలుస్తారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంటే అన్ని ప్రాంతాలలో ఒకే రకంగా పిలవాలని ఉండదు కదా, ఆ ప్రాంతాలను బట్టి ఈ దుంపల పేర్లు అనేవి మారుతూ ఉంటాయి. అందుకే మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారు దుంపల్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ దుంపలు కనుక ఇంకా పెద్దవయ్యి అనుకోండి, ఆ సైజ్ అనేది కూడా పెరుగుతుంది. బాగా ముదిరిపోయిన తర్వాత ఇవి ఉడకవు, అందుకనే కరెక్ట్ సైజు ఉన్నప్పుడు, ఏదైతే ఆ దుంప కొద్దిగా లేతగా ఉందో, కరెక్ట్ పాకంలో ఉందో, అప్పుడే దుంపలను ఉడకబెట్టుకోవాలి. లేకపోతే టేస్ట్ అనేది కూడా అంతగా రాదు, అలాగే దుంప కూడా ఉడకదు. ఒకే చెట్లోని ఇంకా దొరకడం ఇదే ఫస్ట్ టైం చూడడం. ఫ్రెండ్స్, ఇప్పుడు దుంపలు మనం ఉడకబెట్టుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ పెండలం దుంపకైతే పైన ఒక పొర ఉంటుంది చర్మంలాగా, అదైతే ఖచ్చితంగా మనం తీసుకోవాలి. ఒకవేళ కనుక ఈ దుంప ఏదైతే ఉందో ఈ పైన తొక్క కనుక తీసి ఉడకబెట్టకపోతే ఆ దుంపకి చేదుగురం అనేది వచ్చేస్తుంది. దుంప టేస్ట్ అనేది అంత బాగోదు, చేదుగా ఉంటుంది, కొద్దిగా తొగరగా ఉంటుంది. అందుకనే ఈ దుంప ఉడకబెట్టుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ పైన తొక్క తీయాల్సింది. తొక్క తీసేటప్పుడు మాత్రం ఆ ఫీల్ భలే ఉంటుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, సర్రమంటుంది అనమాట. తొక్క కూడా మంచి లేత దుంపలు అయితే, కరెక్ట్గా ఉడకబెట్టుకునే సైజు దుంపలు అయితే మాత్రం ఈ తొక్క కూడా చాలా బాగా వస్తుంది, సింపుల్గా వచ్చేస్తుంది తొక్క. అసలు మనం పెద్దగా కష్టపడిన అవసరం లేదు, చూస్తున్నారు కదా. ఇలా వరుసగా ఇలా చేసుకొని ఇలా తీసుకోవచ్చు. ఇదిగో చాలా సింపుల్గా వస్తుంది. అదే బాగా ముదిరిపోయిన దుంప అయితే మాత్రం కొద్దిగా కష్టమే తొక్క రావడం.
కొంతమంది అయితే ఇంకా ఫాస్ట్గా తీస్తారు తొక్కేలాగా. చూస్తున్నారా ఇదిగో అదిగో. ఈ దుంప అయితే బాగా ఉడకదు, మనం ఇందాక ఒలుచుకున్న దుంప అయితే బాగా ఉడుకుతుంది. ఈ దుంప ఎందుకు ఉడకదు అంటే చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ దుంపకైతే దెబ్బ తగిలింది. దెబ్బ తగలడం వల్ల ఈ గాలి అనేది లోపలికి పోయిందనమాట. మేమంటాం కదా ఆ దుంపకి గాలి తగిలిందిరా, అందుకే ఇది బాగా ఉడకదు అంటాం. ఎప్పుడైతే ఈ పైన చర్మం ఏదైతే ఉందో తొక్క, ఈ తొక్క నుంచి లోపలికి దెబ్బ తగలకూడదు దుంపకి. అలా తగిలిందంటే మాత్రం దుంప బాగా ఉడకదు. మనం పెండలం దుంపలు ఉడకబెట్టుకోవాలంటే కుండ ఏ సైజ్ అయితే ఉందో ఆ సైజ్ చూసుకొని ఆ కుండకు సరిపోయే సైజ్ మనము ఈ దుంపలు కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు దుంపలు 2-3 సార్లు కడుక్కోవాలి, ఎందుకంటే మనం మట్టది అంటుకోపోయి ఉంటుంది కదా. ఆ పైన ఏదైతే తొక్క ఉంటుందో అది ఒలిచేటప్పుడు మట్ట అనేది దుంపలకి బాగా అంటుకోపోయి ఉంటుంది. అది పోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలా దుంప దుంప తీసుకొని కడగండి. ఇది స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట టేస్ట్కి. ఈ దుంపల్లో కారం వేసుకుంటే చాలా బాగుంటాయి. ఆ కారం వేసుకోకపోయినా బాగుంటుంది, కాకపోతే చప్పగా ఉంటుంది. కానీ కారం వేసుకుంటే మాత్రం టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. అందుకని కారం అయితే మేము వేసుకుంటాం ఎక్కువగా. మీరు కూడా ట్రై చేయొచ్చు, కొత్తగా ఏమైనా ఉంటుందంటే మసాలాలు అన్నీ కూడా వేసుకోవచ్చు. బట్ ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి ఇలాగే అలవాటు, కారం అనేది వేసుకుంటాము. కారం కూడా మరీ హెవీగా వేసుకోలేండి, కొద్దిగా తక్కువ వేసుకుంటాము. అలాగే తగినంత ఉప్పు అయితే వేసుకుంటాము, ఎంత అయితే సరిపోతుందో అంతే వేసుకుంటాం మేము. ఘాటన ముక్కులకు వచ్చేసిందిరా. ఒకే ఒక పుల్లతో అగ్గిపెట్టేసాను, అంటే సమ్మర్ కదా స్టార్ట్ అయిపోయింది, అందుకని ఒక పుల్లతో అయిపోయింది. లేకపోతే అగ్గిపెట్టి మొత్తం అయిపోయేదే. ఈ పెండలం దుంపలు అయితే మనకైతే ఎక్కువ సమయం పట్టదు ఉడికిపోవడానికి, మా అంటే 15 నిమిషాలు పడుతుంది. మనకి ఎక్కువ సమయం పట్టే దుంపలు అయితే మాత్రం పిండి దుంపలు, అలాగే మాటెం దుంపలు. మనకు ఉడకడానికి ఎలా చూసినా సరే 20-30 నిమిషాలు పడుతుంది. కానీ ఈ దుంపలు అయితే ఉండడమే మెత్తగా ఉంటాయి. అలాంటిది మనం ఇంకా ఎక్కువ ఉడకబెట్టేమనుకోండి అవి మెత్తబడిపోతాయి, తినడానికి అయితే పనిచేయవు. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఆవిరి అయితే లోపల నుంచి తన్నుకొస్తుంది, దుంపలు అయితే ఉడికిపోతున్నాయి. ఎండ అయితే చిదగొట్టేస్తుంది. మేము అందుకనే ఇదిగో పనసెట్ కింద అయితే ఆ దుంపలు ఉడకబెట్టుకుంటున్నాము. పనసెట్లో అయితే ఒక కాయ ఉంది చూడండి, ఒక కాయ కాదు ఇంచుమించు 3-4 కాయలు ఉన్నాయి, పైన కూడా ఉన్నాయి. ఈ కాలంలో పనసకాయలు ఉండవు కానీ చెట్లు అయితే ఉన్నాయి. ఈ కాయలనే మా ఏరియాలోని పునస్కాలంలో కాసే కాయలు అంటారు. ఫ్రెండ్స్ దుంపలు ఉడకబెట్టి 15 నిమిషాలు అయితే అయిపోయింది, దుంపలు అయితే ఉడికిపోయినట్టు ఉన్నాయి. చూసారు కదా మెత్తగా అయితే ఉడికిపోయాయి దుంపలు. ఆ లక్ష్మణ్ అంటున్నాడు చూస్తుంటేనే నోరూరిపోతుంది, ఎప్పుడు ఆకులు పోస్తే తినేద్దామని చూస్తున్నాడు లక్ష్మణ్ అయితే. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారా దుంపలు, ఇదిగో ఉప్పు కారం కరెక్ట్గా కలగలిసిన దుంపలు అయితే పెండలం దుంపలు మన ముందు ఉన్నాయి. వీటి టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దాము. లక్ష్మణ్ అయితే ముందే మంచి కారం ఉన్న దుంప అయితే పక్కన పెడేస్తాడు. ఇదిగో ఇలా కారం ఉప్పు కనుక ఇలా దుంపలో కలిసి ఉందంటే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను టేస్ట్ చూస్తున్నాను, నేను కూడా చూస్తా చాలా బాగుంది. అవునండి చాలా చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి, హాట్గా స్పైసీగా. అనియా నువ్వు వంటలు ఎక్కడ నేర్చుకున్నావు అనియా? అరే చేసిందంతా నువ్వు చేసి మళ్ళీ అన్నాను. నేను చేసానా? ఫ్రెండ్స్ ఈ దుంపలోని పొడి పదార్థం ఎక్కువ ఉంటుంది. మనం దుంప తినేటప్పుడు మంచినీరు కూడా పక్కన పెట్టుకోండి ఇలాగా, లేదనుకుంటే కనుక అప్పుడు గొంతుకలో అడ్డంగా పడుతుంది ఈ పొడి అనేది. అందుకనే దుంపలు తినేటప్పుడు నీళ్ళు కూడా పక్కన పెట్టుకోవడం మంచిది, ఎందుకంటే గొంతుకలు తిక్కబడిపోతుంది. అంటే చెప్పు, దుంపలన్నీ చూస్తున్నారా సగానికి సగం ఖాళీ అయిపోయి లేపేసాడు. సాల్తీ ఎలాగుంది మరి, లేకపోతే
ఫ్రెండ్స్ మీరు కూడా పెండలం దుంపలు ఎప్పుడైనా ఉడకబెట్టుకొని తిని ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన అనిల్ ట్రైబల్ హౌస్ యూట్యూబ్ ఛానల్ కనుక మీరు మొదటిసారిగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే చూస్తున్న మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల మాకు ఎంతగానో ప్రోత్సాహంగా ఉంటుంది. ఇలా కొత్త కొత్త వీడియోలతో, కొత్త కొత్త విషయాలతో మీ ముందుకు రావడానికి మాకు ప్రోత్సాహంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.